స్వామివారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నిశ్చితంగా ఖచ్చితంగా జరిగింది. ఇవాళ మొదటి బహుమతి సాధించినటువంటి రామనేని రత్నాయ చౌదరి గారికి ఇదే ప్రమాణంలో అన్న నాకు ఏరైతే గుర్తులేదు. మొదటి బహుమతి ఎప్పుడు సాధించి రామనేని రత్నాయ చౌదరి మొదటి బహుమతి సాధించాయి. ఆ చేత ఆ ఎత్తు అక్షరాల నాకు తెలిసి 28 లక్షలు కమ్మడం జరిగింది. ఇక్కడ మొదటి బహుమతి సాధించిన నిగితను మరల వారు ఈ సంవత్సరం కూడా మొదటి బహుమతిలో నిలవడం కూడా విశేషం. అది కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ శ్రీ గుండం మల్లికార్జున స్వామి క్షేత్రం కార్తీక కడ సోమవారం ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఇక్కడ స్వామివారు కొత్త రూపకల్పన చేయాలని బెస్ట్ టీమ్, బెస్ట్ డ్రైవర్, బెస్ట్ వార్డు తీసినటువంటి వ్యక్తికి కూడా ఆ యొక్క 3 పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గురును కూడా ఎన్నుకోవడానికి నా వంతు కృషి గౌరవనీయులు పెద్దలు మల్లేశ్వరరెడ్డి గన్న గారి వారి సలహా తీసుకొని మరియు మన చైర్మన్ అయినటువంటి రాజేశ్వర గారి సలహా మరియు మిగతా రైతు సోదరులు నరసింహారెడ్డి మిగతా రైతు సోదరులు అందరినీ కూడా దాదాపు 10 మందితో నిర్ణయం తీసుకుని ఈ యొక్క బెస్ట్ అనేటువంటి వారిని కూడా కనబరచడం జరిగింది. మా పేరు చెప్పలేదే చిరంజీవి అనే రాజకీయం చూసినా ఈ రెండు దయచేసి శ్రీ గుండం మల్లికార్జున స్వామి సాక్షిగా ఇటువంటి దీంట్లో ఎటువంటి రాజకీయం జరగలేదు, ఎటువంటి భావోద్వేగాలు కూడా జరగలేదు. వారందరి నిర్ణయం ప్రకారం ఈ యొక్క బెస్ట్ టీం అనేది కూడా చేయడం జరిగింది. బయటికి బెస్ట్ తెలియజేస్తాం. ఫస్ట్ బెస్ట్ టీం అండి, మొదటిగా చక్కగా యొక్క ప్రదర్శన కనబరిచినటువంటి బెస్ట్ టీం ఏదైనా ఉందని పెద్దలు చూడగా ఆ యొక్క బెస్ట్ టీం లో శ్రీ శిరిడి సాయిరాం స్వామి ఆశీస్సులతో రెడ్డిచర్ల వెంకట్రామరెడ్డి గారు తాడిగొట్ల సీకేతన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కమాండ్స్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రాయపాటి విశ్వేశ్వరరావు గారు 28వ తల్లూరు కోసూరు మండలం పల్నాడు జిల్లా వారు చక్కగా తోడడం జరిగింది. విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో చక్కగా తోడడం జరిగింది. వారిని బెస్ట్ టీమ్ గా ఎన్నుకోవడం జరిగింది. వారి కూడా బెస్ట్ టీమ్ గా ఎన్నుకోవడం జరిగింది. అసలు ఘనమైన చెప్పట్లు విశ్వేశ్వరరావు గారు పెద్దలు రావాలా. అదేవిధంగా బెస్ట్ డ్రైవర్ గా ఎన్నుకోవడం జరిగింది. డ్రాలో నంబర్1 మొదటి జతగా వచ్చి ఏమాత్రం టెన్షన్ పడకుండా లైన్ లైన్ లెంత్ నడిపించినటువంటి డ్రైవర్ ఎవరున్నారని చూస్తే 2 జతలు దొలాలి ఆయన. మొదటి జత 29వ జత అయితే మొదటి జత డ్రాలో ఫస్ట్ జత అయినప్పుడు కూడా కొత్త బండ టార్గెట్ తెలియదు. ఒకవేళ టెన్షన్ పడచ్చు, కొంతమంది బండ స్పీడ్ అని జరగచ్చు, కాకపోతే తన ఆలోచన గొప్పది. బండ కొత్త బండి అయినప్పుడు కూడా ఆ యొక్క ఆలోచన ఆ యొక్క రికార్డు కనబరిచి ఆ యొక్క జతల సారీత్యం వహించినటువంటి ముసలయ్య గారిని కూడా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్న బెస్ట్ డ్రైవర్ గా ముసలయ్య గారిని ఆహ్వానిస్తున్నా. ముందుకు రావాలా. ముసలయ్య గారు గుంటూరు, రేపటి విశ్వేశ్వరరావు గారు జత సారీత్యం వేసినటువంటి టీం మెంబర్స్ మీరు కూడా ముందుకు రావాలా ముసలయ్య గారు. అదేవిధంగా డ్రాలో 8వ నెంబర్ కండి శ్రీ కోవెలకొండ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎల్కే బోట్స్ బి శుజాం సౌర్య గారు వెంకటగిరి గ్రామం కోడిమూడ మండలం కర్నూలు జిల్లా ఆ యొక్క జతకు 8వ జత మీరు కూడా చూశారు. అబ్బాయి రాడ్డు చాలా చక్కగా వేయడం చేయడం జరిగింది. ఆ అబ్బాయిని కూడా బెస్ట్ రాడ్డుగా అబ్బాయిని కూడా ఎంచుకోవడం జరిగింది. అబ్బాయి పేరైతే తెలుసు నాకు వీరా వెంగళంపల్లి వీరా అబ్బాయికి ఆ పిల్లలు కూడా వెంగళంపల్లి వీరా కూడా ప్రత్యేకంగా తలయాలో అబ్బాయికి లేడేమో కలిసి కనమని చెప్పండి కొట్టాలా. వీరాన్ని కూడా బెస్ట్ డ్రైవర్, బెస్ట్ టీం, బెస్ట్ రాడ్ అబ్బాయిని కూడా సెలక్షన్ చేయడం జరిగింది. ఇద్దరు ఏ సంక్షేమం కూడా లేదు. వారికి కూడా ప్రత్యేక శ్రీ శ్రీ గుండం మల్లికార్జున స్వామి దేవస్థాన ఆలయ కంపెనీ యువకుల తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది బెస్ట్ టీం అని చెప్పను, బెస్ట్ డ్రైవర్ అని కూడా నేను కన్ఫర్మ్ చేయలేను. కానీ భవిష్యత్తులో చాలా చక్కగా తోలండి, ఎందుకంటే ఇదే కన్ఫర్మ్ అనుకుని ఇట్లే ఫాలో కావద్దండి, ఇంకా బాగా కావండి, ఇంకా బాగా
గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కోర్టు దరిదాపు ఎక్కడ ఇబ్బంది పెట్టదని అనుకుంటున్నా నేను. ఏమన్నా ఇబ్బంది పెడుతుందా? 150 లేదు కదా, ఇంకా బాగా దోలండి. నిజంగా వాళ్ళని ప్రోత్సహిస్తా, మీ రైతులకు ఉపయోగపడతాదనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. డ్రైవర్ని ఎందుకు ప్రోత్సహించినానంటే రైతుని ఇబ్బంది పెట్టాడు. రైతుని చాలా వాడి ఎద్దులను తోలుకునాలనే ఉద్దేశంతో చాలా చక్కగా తోలుకుంటాడు. భవిష్యత్తులో రైతులకి చక్కగా సహకారం అవుతుందనే ఉద్దేశంతో మీకోసం ఇది పెట్టిన, నాకోసం కాదు. నాకు పనికొచ్చేటువంటి ప్రైజ్ కాదు ఇది, ఓన్లీ రైతులకు పనికొచ్చేటువంటి ప్రైజ్. రాడ్లేసే పిల్లలు, తోలే పిల్లలు దొరుకుతారు కానీ రాడ్లేసే పిల్లడు దొరకడు మీకు. వాడు బాగా సతాయిస్తారు కాబట్టి చిన్న పిల్లలైతే బాగా రాడ్డేయగలుగుతారు. వాడిని పురస్కరిస్తే మీకు బాగుంటుందనే దిశతో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ధర్మకర్త అయినటువంటి రాజేశ్వరప్ప గారు ఆధ్వర్యమున మా స్థానిక ఎమ్మెల్యే గారు రామిరెడ్డి గారు, వాళ్ళ కుటుంబం పొద్దున్నటి సాయంకాలం వరకు కూడా ఈ కార్యక్రమం మీకోసము చాలా రోజులు తిరిగినాడు ఇతను. ఇతనికి ప్రత్యేకంగా మీరు కృతజ్ఞత తెలుపుతుంది. మూడో విషయం, మా ఊరు గ్రామ పెద్ద అయినటువంటి సురేష్ గారు విఏఓ, వాళ్ళ తమ్ముడైనటువంటి జనార్దన్ రెడ్డి గారు, ఇతను నా క్లాస్మేట్, నా ఎమ్మడి చదివినాడు జనార్దన్ రెడ్డి. అయితే విషయం ఏమంటే, వాడు చిన్న పిల్లోడు కానీ వాడు పెద్దోడు కానీ ఏ పని చెప్పినా కానీ చేసేటువంటి వాడు. ఆ ఓర్పు, ఆ సహనం ఎక్కడొచ్చిందో నాకు తెలియదు. అది గొప్ప విషయం. జనార్దన్ రెడ్డికి నిజంగా దీంట్లో అయితే కొంచెం నాకు మైక్ తీసుకోండి, సపరేట్ తీసుకున్నాను, కట్ చేసిన వాటికి. నా చిరన్నా ఇక్కడ ఫోటో మన్నా మసూద నాయుడు గారు బండదాత. మసూద నాయుడు గారు కంప్లీ అనలేడా?